హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష అడిగి నేను ప్రత్యూష ఇవాళ ఈ వీడియోలో మేము రీసెంట్గా వెళ్ళిన పిక్నిక్ గురించి వీడియో చూపిస్తున్నాను ఎక్కడికి వెళ్ళాము ఏమేం చేశాము అనేది మేమైతే రాక్ స్పోర్ట్ అని ఒక ప్లేస్కి వెళ్ళాము ఇది రాజ్పుర చండీగఢ్కి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ దూరంలో ఉంటుంది అక్కడికి వెళ్ళాము ఇది మొత్తం అడ్వెంచర్స్ అంటే స్పోర్ట్స్ టైప్లో ఉంటుంది సో ఇదైతే మేము మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ నుంచి పిక్నిక్ నుంచి వెళ్ళామన్నమాట అందరు వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ మేము కలిసి వెళ్ళాము సండే అలా వెళ్ళాము అండ్ ఇక్కడ వచ్చి అన్నీ టెంట్స్తో ఉంటాయన్నమాట టెంట్స్ ఉన్నాయి ఒక ఏరియాలో అంత టెంట్స్ క్యాంపింగ్ కూడా చేస్తారంట ఈవినింగ్ కూడా ఉంటుందంట ఇది మేమైతే మార్నింగ్స్ వెళ్ళాము అండ్ వెళ్తేనే చా ఇలా ఉంటుందన్నమాట మొత్తం ఎంట్రన్స్ అండ్ ఇలా క్రికెట్ గ్రౌండ్ అండ్ వెనకాల టెంట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా అలా అండ్ ఇది వచ్చి ఫుడ్ అండ్ మనం కూర్చోడానికి స్పేస్ ఫుడ్ అదంతా ప్రొవైడ్ చేశారు అండ్ ఇవి ఇక్కడ అడ్వెంచర్స్ చెప్పాను కదా అవి చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేశాను ఇక్కడ అండ్ మనతో పాటు ఇక్కడ ఒక త్రీ ఫోర్ ట్రైనర్స్ కూడా ఉంటారు మనం ఏం చేయాలి ఎలా చేయాలి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఇలా క్లైంబింగ్ ఉండింది నేను ట్రై చేశాను నాతోనైతే అవ్వలేదు మా ఆయన ఇక్కడ క్లైంబ్ చేస్తుంటే అది వీడియో యాడ్ చేశాను చూడండి ఇలా మనం అన్నీ ట్రై చేయొచ్చు అనమాట ఎంట్రన్స్ ఒకటే మనకి ఎంట్రీ ఫీ ఒకటే ఉంటుంది దీనికి సపరేట్ సపరేట్గా ఏం ఫీ ఫీ అయితే ఉండదు అండ్ దీనికి ఏంటి అంటే మొత్తం మనం చాలామంది కలిసి వెళ్తే బాగుంటుంది టీమ్గా డివైడ్ చేసి ఆడిపిస్తారనమాట మనతో పాటు అలా చేస్తారు బాగుంది ఒక ఫోర్ ట్రైనర్స్ ఉంటారని చెప్పాను కదా ఈచ్ అండ్ ఎవ్రీ దగ్గర ఒక ట్రైనర్స్ ఉంటారు ఇక్కడ దీనిపైన ఏంటి అంటే పైన ఒక మంకీ అలా ఉంది దాన్ని ట్యాప్ చేసి వస్తే మనకు పాయింట్స్ వస్తాయి అలా అండ్ నెక్స్ట్ వచ్చి జిప్ లైన్ ఉందనమాట జిప్ లైన్ అయితే నేను చేశాను జిప్ లైన్ చేస్తూ వచ్చి మనం కింద బాస్కెట్ కనిపిస్తుంది కదా అందులో బాల్ వేయాలన్నమాట సో ఇక్కడ జిప్ లైన్ నేను చేస్తున్నాను ఇక్కడ నా వీడియోనే ఉంటుంది చూడండి జిప్ల్యాండ్ కింద నుంచి చూస్తే నార్మల్గా అనిపించింది కానీ పైకి వెళ్తే మాత్రం బాగానే హైట్లో ఉందనమాట కింద ఉన్న బాస్కెట్స్ అవి అయితే చాలా చిన్నగా కనిపిస్తున్నాయి అలా అండ్ ఇక్కడ కూడా ట్రైనర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు మనకి ఎక్కడ పట్టుకోవాలి ఎలా వెళ్ళాలి అనేది అయితే గైడ్ చేస్తారు అండ్ మొత్తం బెల్స్ పెట్టేసి వస్తామన్నమాట అండ్ నేనైతే బాస్కెట్లో వేయలేకపోయాను బయటకే వచ్చేసాయి మొత్తం నెక్స్ట్ మిగతా అడ్వెంచర్స్ ఏమున్నాయి అనేవి చిన్నగా ఒక క్లిప్పింగ్ యాడ్ చేశాను అనమాట మేము ఇది టీమ్ వైజ్ ఆడిపించారు కదా అప్పుడు మిగతా వాళ్ళు ఆడుతున్నప్పుడు నేను ఇంకా మెల్లిగా ఇదొకటి క్లిప్పింగ్ తీద్దాము అని తీసాను బాగుంది మేము మొత్తం చాలామంది వెళ్ళాం కాబట్టి మాకు కాస్ట్ వైజ్ కొంచెం తక్కువే పడింది అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్నాక్ అండ్ లంచ్ ఇంక్లూడెడ్ ఈవినింగ్ స్నాక్ కూడా ఇంక్లూడెడ్ అనమాట అందులోనే మార్నింగ్ స్నాక్ అయితే ఇలా ఇచ్చారు హెల్దీ స్నాక్ అండ్ మాతో పాటు వేరే వాళ్ళు నార్మల్గా గెస్ట్ వస్తారు కదా వాళ్ళు కూడా అనమాట వాళ్ళు ఒకటి ఫైవ్ మెంబర్స్ వచ్చి ఆడారు అండ్ నెక్స్ట్ ఇది క్లైమ్ చేయడానికి అనమాట నేను ఏమంటారో నాకు నేమ్ గుర్తు రావట్లేదు ఇదైతే చేయగలిగాను చేశాను కూడా ఇది నేను ఇంతకు ముందు కూడా వైజాగ్లో ఒక రిసార్ట్ వెళ్ళినప్పుడు ట్రై చేసి ఉన్నాను కానీ అప్పుడు చాలా కష్టం అనిపించింది ఇదైతే కొంచెం ఓకే తొందరగానే అయిపోయింది ఈ మెష్ అనేది కొంచెం టైట్గా ఉంటే ఈజీ అవుతుందట క్లైమ్ చేసి వచ్చేయడము లేకపోతే కష్టం అనిపిస్తుంది అట నెక్స్ట్ నేను ఎక్కుతుంటే ఇంకా మా పాప కూడా నేను ఎక్కుతాను అని స్టార్ట్ చేసింది అనమాట నెక్స్ట్ క్లిప్పింగ్లో తను మామూలుగా చేపట్టి కొంచెం ఎక్కించాము అది యాడ్ చేశాను ఇక చూడొచ్చు ఇలా పట్టుకొని నడిపించాం కొంచెం తన సాటిస్ఫాక్షన్కి వచ్చి నెక్స్ట్ వచ్చి మేజ్ ఉంటుంది అంటే పజల్ టైప్ ఉంటుంది చూడండి అదేంటిది అనమాట ఒక ఎలిఫెంట్ ఉంటుంది దాన్ని మనం పట్టుకోవాలి సెటప్ అయితే ఇలా ఉందనమాట చూడడానికి ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది ఎక్కువ చూడాలి అలా అన్నట్టు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టింది మొత్తం చేయడానికి నెక్స్ట్ అయితే లాచ్్రీ ఉండింది అనమాట అండ్ ఆరోగ్యం టైప్ ఉంటుంది కదా అలాంటిది నాకైతే ఏది రాలేదు మా ఆయన కొడితే అయితే ఒక టూ తగిలాయి కరెక్ట్గా ఇంకా చూడవచ్చు మీరు ఒకసారి అండ్ నెక్స్ట్ మా పాప కూడా ట్రై చేసింది ఆ క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాను నేను నెక్స్ట్ ఇంకా మా పాపని ఎత్తుకొని ట్రై చేస్తున్నాను అనమాట తను కొడతాను అంటే తను చేపట్టించుకొని అండ్ దాని తర్వాత వీళ్ళంతా క్రికెట్ ఆడారు కాసేపు క్రికెట్ ఆడిన తర్వాత లంచ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు మేము లంచ్ కూడా చేసేసాము మొత్తం పిక్నిక్ ఎండ్ అయిపోయేసరికి మాకు ఫైవ్ అలా అయ్యింది మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి టెన్ టెన్ లెవెన్ టైంకి అయితే రీచ్ అయ్యాము ఆ టైం నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు పిక్నిక్ బాగుంది మీరు చండీగఢ్ దగ్గరలో ఎక్కడైనా ఉండుంటే మాత్రం ట్రై చేయండి ఇలా గ్రూప్ వైజ్ వెళ్తే మనది మన వాళ్ళతో ఆడుకోవచ్చు లేదు అని అంటే చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి అందరినీ కలిపి ఒక లాగా డివైడ్ చేస్తారంట అలా కూడా ఆడుకోవచ్చు ఈవినింగ్ క్యారోక్కి కూడా ఉండిందనమాట మనకి వ్యాలంటైన్స్ డే టైంలో వెళ్ళాం మేము ఇది సో మనకు సాంగ్స్ ఇచ్చి పాడమని కూడా చెప్పారు సో మాకైతే ఇది ట్వెల్వ్ హండ్రెడ్ పర్సెంట్ పడింది అండ్ పిల్లలకైతే ఏం చార్జెస్ పడలేదు మేము మార్నింగ్ లెవెన్ కల్లా రీచ్ అయ్యాము అండ్ బయటకు వచ్చేకి కూడా ఫోర్ థర్టీ అలా అయ్యింది బాగుండింది బాగా ఎంజాయ్ చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్